నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ, నా మైనారిటీ అంటూ పదే పదే చెప్పడం ద్వారా వాళ్లతో నా అటాచ్మెంట్ ఎక్కువని చెప్పడం, తద్వారా బీసీ ఓట్ బ్యాంక్ అయినటువంటి తెలుగుదేశం ఓట్ బ్యాంకులో చిల్లు పెట్టడం కోసం ప్రయత్నాలు ప్రారంభించి గత 5 ఏళ్ల నుంచి నామినేటెడ్ పోస్టుల దగ్గర నుంచి ఎమ్మెల్సీల దాకా, అట్లాగే పార్లమెంటు రాజ్యసభ స్థానాల దాకా బీసీలకు హై ప్రయారిటీ ఇస్తూ వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈవెన్ అసెంబ్లీ సీట్లు కూడా అదే రేషియోలో ఇచ్చుకొచ్చాడు. టోటల్గా తను 175 రిలీజ్ చేసేశారు. 175లో కాపులకి బీసీలకి, అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళ వాళ్ళ సీట్లు, ఓసీ సీట్లు అంటే ఏదైతే రిజర్వేషన్ లేనటువంటి సీట్లలో అత్యధికం ఇచ్చినటువంటిది బీసీలకి. ఆ తర్వాత స్థానం అదే రెడ్డి తర్వాత స్థానం వచ్చింది. 48 స్థానాలలో బీసీలకు ఇచ్చినటువంటి పరిస్థితి. ఇందులో లెక్క చూసుకుంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ 139 స్థానాలకు ఇస్తే ఇందులో ఏదైతే బీసీలకు 29 స్థానాలు ఇచ్చింది. అంటే ఆయన 175కి 48 ఇచ్చారు, ఇప్పుడు బీసీలు వీళ్ళు 29 ఇచ్చారు. ఇంకా ఒక 5 సీట్లు వీళ్ళు ఇవ్వాల్సి ఉంది, అందులో ఎవరికి ఇస్తారు. అట్లాగే జనసేన సీట్లలో టోటల్గా బీసీలు ఎంతమంది వస్తారు, అలాగే బీజేపీ సీట్లో ఎంతమంది వస్తారు, అప్పుడు వాళ్ళని దాటుతారా. ప్రస్తుతానికైతే ఈ ఫినామినాలో అయితే వర్కౌట్ కాలేదు. ఇకపోతే కాపు సామాజిక వర్గానికి సంబంధించి 8 సీట్లు తెలుగుదేశం పార్టీ ఇచ్చింది తన 139 సీట్లు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికి 22 సీట్లు ఇచ్చింది, ప్లస్ ఈ ఇది కాపు తెలగ కలిపి మిగతా వర్గాలకు కలిపి ఇంకొక 7 ఇచ్చింది, టోటల్గా 8 ఇచ్చింది. టోటల్గా 30 స్థానాలు వాళ్ళు ఇచ్చారు. ఇప్పుడు వీళ్ళు 8 స్థానాలు ఇచ్చినట్టయింది. మళ్ళీ ఇప్పుడు జనసేన సీట్లు, బీజేపీ సీట్లు కూడా చూశాక కానీ ఒక క్లారిటీ రాదు. ప్రస్తుతానికైతే అందులో కూడా వీళ్ళది లెక్కలో కొంచెం డామినేటింగ్ రోల్ ఉంది.